హలో అండి, ఇలాంటి బుక్ కవర్ ఉంటుంది కదండి, నేను దీనిని ఇలాగ ఫోల్డ్ చేస్తున్నానమాట. మనం ఇలాగ 10 లేయర్స్ వేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి ఇలాగ. నెక్స్ట్ నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తున్నానమాట. ఇలా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మధ్యలో ఇలా స్టాప్లర్ తోటి పిన్ చేసుకొని ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటన్నిటిని మనం దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా. చూడండి, నేను ఇక్కడ మొత్తం కట్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్క లేయర్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా ఈజీగానే వస్తుందండి. ఇలా అన్నీ ఓపెన్ చేసుకుంటే చూడండి, చక్కటి బంతి పువ్వులాగా వచ్చింది కదా. ఇప్పుడు మీ దగ్గర స్ట్రాస్ ఉంటే స్ట్రాస్ తీసుకొని వాటికి గ్రీన్ కలర్ పెయింట్ చేసుకోండి. లేదంటే నేను ఇక్కడ ఇయర్ బడ్స్ చూపిస్తున్నానండి, గ్రీన్ కలర్ పెయింట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని మనం సూది దారం తీసుకొని అల్లుకున్నామనుకోండి, ఇలాగ చక్కటి దండ అనేది రెడీ అవుతుందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.